పోలీసులకు ఫిర్యాదు చేయాలంటే భయపడే బాధితుల కోసం వినూత్న ప్రయోగం చేస్తున్నారు సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్. ఒక్క మెసేజ్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చంటూ మెసేజ్ యువర్ ఎస్పీ అంటూ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రత్యేకంగా ఇందుకు వాట్సాప్ నెంబర్ కేటాయించి ఆ వాట్సాప్ను ఎస్పీనే పరిశీలిస్తున్నారు. తమ ఇబ్బందులపై బాధితులు వాట్సాప్లో మెసేజ్ చేస్తే వెంటనే విచారణ చేసి కేసు నమోదు చేయనున్నట్లు ప్రకటించారు ఎస్పీ మహాజన్. ముఖ్యంగా లైంగిక ఇబ్బందులు, గృహ హింస ఎదుర్కొంటున్న మహిళలు, వయసు పైబడిన వారికి ఈ విధానం ఎక్కువగా ఉపయోగపడుతుందని తెలిపారు పోలీసులు చెబుతున్నారు. వాట్సాప్లో చేసే మెసేజ్ నేరుగా ఎస్పీకి చేరుతుంది. స్వయంగా ఎస్పీని మెసేజ్ను చదివి దర్యాప్తుకి ఆదేశిస్తారు. కేసు ఫాలోఅప్ కూడా తన కార్యాలయం చేస్తుందంటున్నారు ఎస్పీ మహాజన్. ఈ సేవలు ప్రారంభించిన 3 రోజుల్లోనే 75కు పైగా ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో కేవలం ఫిర్యాదులే కాకుండా పోలీసులకు అవసరమయ్యే సూచనలు కూడా స్వీకరిస్తున్నారు. ఈవ్ టీజింగ్ కేసులపై వేగంగా స్పందించేందుకు మెసేజ్ యువర్ ఎస్పీ ద్వారా వచ్చే ఫిర్యాదులు ఉపయోగపడతాయంటున్నారు జిల్లావాసులు. అయితే ఎమర్జెన్సీ సమయాల్లో వాట్సాప్ మెసేజ్తో పాటు డైల్ 100ని ఖచ్చితంగా ఉపయోగించాలంటున్నారు ఎస్పీ మహాజన్. మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక మెసేజ్ యువర్ ఎస్పీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. ఈ ప్రోగ్రాంలో ఎవరైనా ఉంటే, మన జిల్లా సంబంధించి ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళ డైరెక్ట్లీ నాకు మెసేజ్ చేయవచ్చు. దానిలో మెసేజ్ వచ్చిన తర్వాత నేను పర్సనల్గా మానిటర్ చేస్తున్నాను. అదే కంప్లైంట్ ఉండొచ్చు, సజెషన్స్ ఉండొచ్చు, ఫీడ్బ్యాక్ ఉండొచ్చు, మీకు ఎవరైనా హరాస్మెంట్ ఉండొచ్చు, షీటింగ్ కంప్లైంట్స్ ఉండొచ్చు, ఏమైనా కంప్లైంట్స్ ఉండొచ్చు, నేను డైరెక్ట్గా మానిటర్ చేసి నా ఇన్స్పెక్టర్స్కి లేకపోతే సబ్ ఇన్స్పెక్టర్స్కి పంపిస్తున్నాను. తర్వాత ఇది అదే సేమ్ డేలో నాకు వాళ్ళు రిపోర్ట్ చేస్తారు. ఇప్పటివరకు ఎవ్రీడే ఆల్మోస్ట్ ఫస్ట్ డే నాకు 30-35 కంప్లైంట్స్ వచ్చినాయి. దాన్ని ఇప్పుడు ఆల్మోస్ట్ 20-25 కంప్లైంట్స్ ప్రతిరోజు వస్తుంది. అంటే దీనిలో అదే నేను అదే రోజు రిప్లై చేస్తాను. అదే ఇమ్మీడియట్ రెస్పాన్స్ అంటే విదిన్ 2-3 అవర్స్ నేను రిప్లై చేస్తాను. ఎందుకంటే నేను కూడా బిజీ ఉండొచ్చు. మీకు ఎమర్జెన్సీ సిట్యుయేషన్ ఉంటే ప్లీజ్ 100 డయల్ చేయాలి.